తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నియమకాలలో సవరింపులు చేయాలని, అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని, నియమకాలలో అవకతవకలు జరగకుండా చూడాలని, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్ధరాత్రి వరకు తెరవడం సరికాదని, దానికి నిరసనగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న మెదక్ జిల్లా రామాయణపేటలో 13 మంది కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. రామాయణపేటలో పోలీసు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ ఉపాధ్యక్షుడు దండు శివశంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రొయ్యల పోచయ్య, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మధుగౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భానుచందర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బైరం కుమార్, గొల్ల రమేష్, సతీష్ భాస్కర్, మహమ్మద్ అఫ్రార్, మహమ్మద్ సల్మాన్ తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈరోజు డిసెంబర్ 31 కాబట్టి ఈరోజు మొత్తం వైన్ షాపులు అర్ధరాత్రి వరకు కొనసాగించడం జరుగుతుందని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దానికి నిరసనగా మేము వైన్ షాపులు ముట్టడి ఇచ్చేదానికి వెళ్ళడానికి ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మా మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఇదే దానిపై పోరాడితే ఆమెను అడ్డుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ఇది ఏదైతే ఇప్పుడు రైతు బంద్ అని చెప్పి ఏదైతే డిసెంబర్ 31 ముందు రైతు బంద్ చేసి దానికి డబుల్ వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఏదైతే ఇప్పుడు మనకు 5,000 వస్తే 10,000 వసూలు చేసే విధంగా చేసింది. ఈ ఎందుకంటే జనాలను లూటీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. కావున ఈ రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వంకు గడ్డుకాలం వచ్చే రోజు ఉంది. కంపల్సరీ అందరూ తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు అందరూ కృషి చేస్తారని చెప్తున్నాను.